ఇప్పుడు జనరల్గా ఏంటంటే మేడం, వైఫ్ అండ్ హస్బెండ్లో చిన్న చిన్న కోపాలు ఉంటాయి. సపోజ్ మీ ఇద్దరు కాంబినేషన్ ఈరోజు ఉందనుకోండి, మార్నింగ్ ఏదో చిన్న కోపం అయింది అనుకోండి, షర్ట్కి వచ్చిన తర్వాత ఇద్దరిది ఒక కదా గుమ్మం దగ్గర అన్ని ఆగిపోతాయి, ఇంట్లో గుమ్మం దగ్గర ఆగిపోతాయి, షూటింగ్ లో గుమ్మం దగ్గర ఆగిపోతాయి, ఎంట్రీ లేదు ఎగ్జిట్ లేదు. ఎదురు ఎవరి క్యారెక్టర్ అయినా మీరు మొదలరా. సంఘటన ఎదురైనప్పుడు సమస్యని పరిష్కరించేంత వరకు నాకు నిద్ర పట్టదు. ఎదుట నిలిచింది చూడు జలతారు వెన్నెలేమో, తర్వాత ఏదో ఉంటుంది. మేడం ముందుగా నమస్తే. మేడం నమస్తే. మేడం ముందుగా ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, నేను మిమ్మల్ని ఎంట్రీ చేస్తానని అన్నప్పుడు చాలా మంది నాకు క్వశ్చన్ రైజ్ చేశారు అన్నమాట లేడీస్ నుంచి. ఓకే, మీ జ్యువెలరీ అనేది డిజైన్ అనేది డిఫరెంట్గా ఉంటుంది అంటే ఈ సీరియల్ ముద్దమందానంలోనే అనేది. సో మీరే డిజైన్ చేసుకుంటారా లేదంటే ఇంకెవరైనా డిజైన్? ఓకే, జ్యువెలరీ డిజైన్ అంటే నాకు క్యారెక్టర్ చెప్తారు కదా, సో క్యారెక్టర్ చెప్పినప్పుడు ఇలా ఉండాలి, ఒక రాయల్ లుక్ కావాలి అని చెప్పారు. ముద్దమందారం క్రియేటివ్ హెడ్ ప్రభు గారు, జీ మ్యామ్ అనురాధ గారు, ఆ మ్యామ్ కాల్ చేసి, లేదు మీ యూ ప్లాన్ యువర్ సెల్ఫ్ కానీ చాలా స్పెషల్ లుక్ ఉండాలి, అంటే అది కలవారి కోడళ్ళకి కాకుండా డిఫరెంట్ లుక్ కావాలి, రాయల్ లుక్ కావాలి మీరు అలా అని ఒక ఐడియా అయితే ఇచ్చారు. సో ఈ ఐడియా ఇచ్చాక నేను జాకీ గారు వి డిసైడెడ్ అనమాట ఎలాంటి జ్యువెలరీ వేయాలి, ఎలా గెటప్ కావాలి. సో రాయల్ అంటే చాలా కొన్ని జనరేషన్స్గా ఒక రిచ్ ఫ్యామిలీ ఎలా ఉంటుంది అలా అలా కావాలన్నప్పుడు ఏమేమైతే బాగుంటుంది, ఎలా బ్లౌజ్ ఎలా డిజైన్ చేసుకోవాలి, జ్యువెలరీ ఎలా ఉండాలి, సో స్పెషల్గా ఉండాలి. సో మేము ఇప్పుడు లేడీస్లో చాలామంది ట్రెండ్ అయిపోయింది, చాలామంది ఫాలో అవుతున్నారు, అది చాలా గొప్ప విషయం మేడం. థ్యాంక్ యూ సో మచ్. అలాగే మేడం, నేను విన్నది ఏంటంటే మీరు మంచి సింగర్ అని, సో వీలైతే మాకోసం ఒక పాట ఏమైనా? సింగర్ పాట నేను నేర్చుకున్నాను. వోకల్ అంటే అమ్మ చిన్నప్పటి నుంచి భరతనాట్యం, కర్ణాటక సంగీతం అన్నీ నేర్పించారు, అన్నీ నేర్చుకోవాలి అని అలా నేర్చుకున్నాను. కానీ ప్రాక్టీస్ అయితే టీవీ సీరియల్స్కి అంటే ఎప్పుడైతే ఫీల్డ్కి వచ్చామో అప్పటి నుంచి ప్రాక్టీస్ లేదు, ఇవే మేకప్, జ్యువెలరీ, శారీసు,
ఇవి తప్పితే ఇంకా వేరే లైఫ్ లేదు. సో అంతే తప్పితే పాటలు అబ్బా అబ్బా అని ఏం లేదు. మీ పాట స్టైల్ కానీ వాయిస్ కానీ చాలా బాగుంటుందని మేము బయట విన్నాం మేడం. సో ఏదైనా ఒక్క సాంగ్ ఒక లైన్ కానీ ఏదైనా వీలైతే ఏ లాంగ్వేజ్ పాడాలి ఏదైనా పర్లేదు మేడం. మీకు బాగా నచ్చిన పాట లేదంటే జాకీ సార్కి నచ్చిన పాట? జాకీ సార్కి నచ్చిందా? ఆయనకి నచ్చింది అయితే ఒక సాంగ్ చాలా ఇష్టం ఆయనకే. కానీ నేను నేర్చుకోలేదు, ఎప్పటికప్పుడు నేర్చుకుందాం అనుకుంటాను, నేర్చుకుని ఆయనకి సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటాను. కానీ మీరు అడిగాక మళ్ళీ గుర్తొస్తుంది, లేకపోతే ఆ పాట విన్నప్పుడు గుర్తొస్తుంది. అలా ఈ ఆయనకి వాన సినిమా అందులో ఒక సాంగ్, ఎదుట నిలిచింది చూడు జలతారు వెన్నెలేమో, తర్వాత ఏదో ఉంటుంది, ఎదను తడిపింది నేడు చినుకంటి చిన్నదేమో, మై మరచిపోయా మాయలా ప్రాణమంత మీటుతుంటే వాన వీణలా ఎదుట నిలిచింది చూడు. ఇండస్ట్రీలో ఎవరైనా చూస్తే కంపల్సరీ ఆర్టిస్టుల చేత పాడిస్తారు, ఈసారి నెక్స్ట్ టైం మిమ్మల్ని మీ చేత పాడిస్తారు. అలాగే మేడం, నార్మల్గా మీరు ఇంతకు ముందు భోజన ప్రియులు అంటే బాగా అన్ని రకాలు ఉంటే బాగా తింటారు, పండగ వస్తే అరిటాకే ఉండాలి, అందులో కూడా 4-5 రకాలు ఉండాలి అని ఎంజాయ్ చేస్తూ. యాక్చువల్గా చెప్పాలంటే నాకు 14 ఇయర్స్ వచ్చే వరకు బాగా తిన్నాను. 14 ఇయర్స్కి 14 కంప్లీట్ అయిన వి ఎంటర్డ్ ఈ ఫిల్మ్ ఇండస్ట్రీకి. అప్పటి నుంచి డైటింగే, ఎప్పుడు డైటింగ్ డైటింగ్ డైటింగ్, ఎక్సర్సైజ్ డైటింగ్ ఎక్సర్సైజ్, ఇవే అనమాట రొటీన్, ఇంకేం ఉండవు. సో అందుకే నేను ఒక సిస్టమ్ పెట్టుకున్నాను అనమాట, ఎప్పుడు తినకుండా ఉండడం అనేది అలా కాదు కదా. సో పండగలు వచ్చినప్పుడు ప్రాపర్ మీల్ ఉండాలి అనేది ఒక కాన్సెప్ట్ పెట్టుకొని సంవత్సరానికి ఒకసారి తినటం ఈ బర్త్డే. సో ఈ బర్త్డే నుంచి నెక్స్ట్ బర్త్డే వరకు తిన్ను, కానీ ఆ రోజు అలా తింటాను. అలా ఉగాది, ఉగాది టు ఉగాది, ఇలా దీపావళి టు దీపావళి, ఇలా డైటింగ్లు చేసేదాను అనమాట ఇయర్. సో అప్పుడు నాకు అరిటాక్ వేసి కింద కూర్చోబెట్టేది మన ట్రెడిషన్. అన్నీ మమ్మీ చక్కగా వంట చేస్తారు పాప మా మేము అంటే చక్కగా వండుతారు, కానీ తినలేకపోతున్నారు పిల్లలని ఒక బాధ ఉంటుంది. బట్ ప్రొఫెషన్ కోసం అదే ఎట్ ద సేమ్ టైం అమ్మ చెప్పింది ప్రొఫెషన్కి ఎలా కావాలో అలా ఉండడం అనేది మన డ్యూటీ. సో అందుకని ఆ ఫెస్టివల్స్ రోజు హ్యాపీగా అన్ని పప్పు అన్నం కూర సాంబార్ అన్నీ ఇంకా అప్పడం, అప్పడంతో సహా ఉరిమిరపకాయతో సహా అన్ని తింటాను. అంటే ఐ రెస్పెక్ట్ ఫుడ్, ఐ నో ది వాల్యూ ఆఫ్ ఫుడ్. ఏంటంటే డైటింగ్ చేసి చేసి ఉంటాం కదా, సో మామూలుగా కూడా నేను ఫుడ్ వేస్ట్ చేయను, ఎవరైనా ఫుడ్ వేస్ట్ చేసినా కూడా ఐ డోంట్ ఎలవ్ ఫుడ్. దాని మనం ఎన్ని కోట్లు ఎంత కష్టపడినా కూడా ఫైనల్గా ఫుడ్ కోసమే. సో దాన్ని నెగ్లెక్ట్ చేయడమో లేకపోతే వేస్ట్ చేయడమో అనేది నేను చూడలేను. అలాగే మేడం, జనరల్గా మన ఫీల్డ్లో అంటే సినిమా ఇండస్ట్రీ కానీ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఒకళ్ళు కానీ అంటే సార్ కానీ మీరు కానీ ఒకళ్ళు ఉంటే ఇంకొకళ్ళు లైఫ్ని బ్యాలెన్స్ చేయొచ్చు పిల్లల్ని లేదంటే ఫ్యామిలీ, కానీ సారు మీరు ఇద్దరు కూడా ఈ ఫీల్డ్లో ఉన్నారు. సో పర్సనల్ లైఫ్ని ప్రొఫెషనల్ లైఫ్ని ఎలా బ్యాలెన్స్ చేస్తున్నారు? ప్రొఫెషనల్ లైఫ్లో ఉన్నప్పుడు 100% ఇక్కడే ఇస్తాము, ఇంకా అస్సలు డౌట్ లేదు, 100% ఇక్కడే ఉంటాము, అదే డెడికేషన్తో ఉంటాం. ఇంటికి వెళ్ళగానే 100% అక్కడే డెడికేటెడ్గా ఉంటాం. సో బ్యాలెన్స్ చేయడం అనేది చాలా ఈజీ అనమాట, గుమ్మం దగ్గరే అన్నీ మర్చిపోతుంది అయిపోతుంది, మళ్ళీ బయటికి రాగానే మళ్ళీ స్టార్ట్, ఇంటికి వెళ్ళగానే ఇంకా అసలు ప్రపంచం అంతా ఇల్లులానే అనిపిస్తుంది అనమాట చూసేవాళ్ళకి. ఎప్పుడే అక్కడే ఉంటాం అంతే మేము నలుగురం. జనరల్గా మేడం ఎప్పుడైనా అంటే జనరల్గా మనం ఏదైనా పని చేస్తే అంటే ఇష్టపడి బాగా పని చేస్తే నైట్ పడుకున్న తర్వాత సడన్గా వాటికల్లా వస్తాయి షూటింగ్స్ కానీ క్యారెక్టర్ కానీ, అలా ఎప్పుడైనా మీరు ఫీల్ అయ్యారా? నాకు అలా ఎందుకంటే చేసినప్పుడు చాలా ఒళ్ళు దగ్గర పెట్టుకుంటాను, కాకపోతే నాకు మార్నింగ్ నుంచి నైట్ జరిగిన వరకు నాకు బిఫోర్ స్లీప్ నాకు అలవాటు ఒకటి ఉంది, మాట్లాడిన మాటలు కానీ చేసిన పనులు కానీ అన్నీ రీకలెక్ట్ చేసుకుంటా, ఒక్కొక్కటి కూడా మర్చిపోను. ఎవ్రీడే పడుకునే ముందు వాళ్ళు జరిగిందంతా ఏమేమి అందులో నా మైనస్లో ఫస్ట్ నేను చూసుకుంటా. ఓకే, సో ఐ విల్ నాట్ రిపీట్ అనమాట, రేపటికి అవి కట్ ఆఫ్ చేసుకుంటా.
ఈరోజు పర్ఫార్మెన్స్ ఈ డైలాగ్ ఇలా చెప్పుంటే బాగుండేదేమో అనే డౌట్ రాకుండా మ్యాక్సిమం ఇక్కడే డైరెక్టర్ గారు సహకారంతోనో రైటర్ గారు కెమెరామెన్ గారు వీళ్ళందరూ సపోర్ట్ చేస్తారు, కోస్టార్స్ ఉంటారు. సో మ్యాక్సిమం ఎందుకంటే టైం పోతే మళ్ళీ రాదు. సో సీన్స్ కూడా అంతే, మనం రోజు అవే సీన్స్ రిపీటెడ్గా చేసి డిఫరెంట్ డిఫరెంట్ సీన్స్ చేస్తాం. సో సేమ్ సీన్ని మళ్ళీ మిస్ అవ్వడానికి నేను ఇష్టపడను. సో ఐ విల్ ట్రై టు గివ్ మై బెస్ట్. ఇక్కడ ఇది మా అమ్మ చెప్పిందనమాట, డోంట్ అంటే ఎప్పుడు కూడా ఇది నెక్స్ట్ టైం చూసుకుందాంలేని సీన్స్ మాత్రం పోస్ట్పోన్ చేయకూడదు. ఆ సీన్కి ఏం కావాలో అప్పుడే పెట్టాలి బుర్ర, ఎందుకంటే మళ్ళీ సేమ్ చాలా వేల సీన్స్ చేస్తాము కానీ సేమ్ సీన్ మళ్ళీ రాదు. సో అందుకని ఆ సీన్ వరకు అక్కడ వరకు ఉంటుంది. నా బిహేవియర్ కానీ మాట్లాడే మాటలు మ్యాక్సిమం కంట్రోల్లో ఉంటాం కానీ ఎప్పుడైనా సో ఏమైనా తప్పులు జరిగితే అది రిపీట్ అవ్వకుండా అలా అవి చూస్తాను. మేడం మీరు అంటే ఇప్పుడు సీరియల్లోకి వచ్చారు కాబట్టి ఓకే, ఇంతకు ముందు మీరు సినిమాస్ కూడా చేశారు. సో ఎప్పుడైనా హీరోయిన్గా ట్రై చేశారు? చేశాను హీరోయిన్గా, చాలా చేయలేదు. కొన్ని ఫిల్మ్స్ చేశాను బట్ నాకు అంత పెద్ద సక్సెస్ రాలేదు సినిమాల్లో. తర్వాత సిస్టర్గా చేశాను క్యారెక్టర్స్. చేసినప్పుడు ఏమో కొంచెం భయపడ్డామేమో, సిస్టర్ లాగా స్టాంప్ అయిపోతుందేమో అలా అన్నప్పుడే నాకు సీరియల్స్ ఆఫర్స్ వచ్చినాయి. వచ్చినప్పుడు అక్కడ మనమే క్వీన్. సీరియల్కి వెళ్ళగానే ఒక స్పెషల్ మొత్తం మెయిన్ లీడ్ కింద, మెయిన్ లీడ్ టీవీ అనగానే ఉమెన్ బేస్ చేసే స్టోరీస్ ఉంటాయి. సో నాకు అది స్పెషల్గా అనిపించింది. సో లాక్ అయిపోయాను. జనరల్గా మేడం రవళి గారి కన్నా ముందు మీరు వచ్చారు ఫిల్మ్ ఇండస్ట్రీ, సో మీ తర్వాత రవళి గారు వచ్చి మంచి మంచి సినిమాలు చేసి స్టాండర్డ్ అయ్యారు, మీరు ట్రై చేస్తున్నారు. సో ఆ టైంలో మీరు ఎలా ఫీల్ అయ్యారు? చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఫ్యామిలీ మా ఇంట్లో ఎవరో ఒకళ్ళని సాధించాలి, వచ్చాం ఇండస్ట్రీకి, వచ్చాక సాధించామో లేదన్నది ఇంపార్టెంట్, ఎవరు సాధించామన్నది ఇంపార్టెంట్ కాదు, ఫ్యామిలీ ఫైనల్గా ఫ్యామిలీ. సో ఫ్యామిలీలో ఎవరు సక్సెస్ సాధించినా అది మాకే చెల్లుతుంది. ఇప్పుడు నా చెల్లి రవళి అని చెప్పుకోవడంలో నాకు చాలా గొప్పగా అనిపిస్తుంది, గర్వంగా అనిపిస్తుంది. కానీ ఇప్పుడు మీరు స్టాంప్ వేసుకున్నారు కదా మేడం గారు, రవళి మేడం గారు సినిమాల్లో వేశారు కానీ సీరియల్లో మీరుంటే చేస్తానన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో మంచి స్టాంప్ వేసుకున్నారు, చాలా మంది చూసిన వాళ్ళు కూడా మీకోసం చూసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్. చాలా గ్రేట్ అది. థ్యాంక్ యూ అంటే ఇదే నమ్ముకుని ఉన్నాం. అవును, మనకి వేరే ఉద్యోగం తెలీదు. సో దీన్నే నమ్ముకుని ఉన్నాం కాబట్టి నమ్మింది ఎప్పుడు నమ్మకం పోదు. అంటే 100% ఒక మన ఆత్మసాక్షితో ఏదైనా పని చేస్తామో ఆ పనికి ఎప్పుడైనా ఒక రిజల్ట్స్ వస్తాయి. సో అలాగే మాకు తెలిసిన ప్రకారం జాకీ సార్ వంట బాగా చేస్తారు అని అంటారు. దాన్ని బాగా చేస్తారు, బాగా నేర్పాను. ఆయన చేయడం కాదు, నేను నేర్పాను బాగా. ఆయనకేం పెద్ద వచ్చేది కాదు బట్ హస్బెండ్ అండ్ వైఫ్ అంటే ఊరికే 50-50 అర్ధనారీశ్వర్లు అని మాటల్లో చెప్పుకోవడం కాదు, ఆయన అది ప్రూవ్ చేశారు అంతే. ఏది చేసినా షేరింగ్, ఒకళ్ళు బిజీగా ఉన్నప్పుడు ఇంకొకళ్ళు, ఇంకొకళ్ళు ఏదైనా సరే షేర్ చేసుకోవడం అనమాట. షాపింగ్ కూడా అలాగే చేస్తాయి, ఇద్దరం కలిసే చేస్తాం. అది చాలా గ్రేట్ మేడం, ఎందుకంటే చాలా మందికి ఆపర్చునిటీ దొరకదు, ఎందుకంటే టైం స్పెండ్ చేయడం అనేది దొరకదు. అయ్యో. సో అలాగే మేడం మీరు ఇప్పటి వరకు చేసిన సినిమాలు కానీ సీరియల్ కానీ మొత్తం ఎన్ని అవార్డులు వచ్చాయి మేడం? అవార్డ్స్ చాలా వచ్చినాయి. మీకు బాగా నచ్చిన అవార్డు కానీ లేకపోతే? బాగా నచ్చిన అవార్డ్స్ ఇప్పుడు ప్రస్తుతానికి ఎవ్రీ ఇయర్ నాకు జీ కుటుంబం అవార్డ్స్లో వచ్చే జీ అవార్డ్స్ చాలా స్పెషల్గా అనిపిస్తాయి. ఎవ్రీ ఇయర్ నాకు ఏదో అప్పుడే ఫస్ట్ టైం ఇస్తున్న ఫీలింగ్ ఉంటుంది నాకు. సో అది నాకు చాలా హ్యాపీనెస్. ఇప్పుడు హరిత ఏ విధంగా ఎలా అందరూ ఆదరిస్తున్నా అభిమానిస్తున్నా ప్రస్తుతానికి క్రెడిట్ గోస్ టు జీ తెలుగు కదా. సో వాళ్ళు ఎంకరేజ్ చేసిన ప్రమోట్ చేయడం కానీ ఎంకరేజ్ చేయడం కానీ వెరీ ఐఎమ్ జస్ట్ బ్లెస్డ్. ముద్దమందారం అనేది ఒక బ్రాండ్ మేడం సీరియల్ అనేది. ముద్దమందారం ఒక్కొక్క క్యారెక్టర్ అంటే నీలంబరి కానీ లేదంటే చీపురు గారు కానీ లేదంటే మన పవిత్ర కానీ ఇలాగ క్యారెక్టర్ రిజిస్టర్ అంటే కొంతమంది క్యారెక్టర్కి కొంతమంది ఫ్యాన్స్ ఉంటారు కానీ చాలామంది మీకు ఫ్యాన్స్ అందరికీ ఉన్నా. సో ఎవరితో కాంబినేషన్ చేసేటప్పుడు మీకు బాగా ఇంట్రెస్ట్ అనిపిస్తుంది? నాకు అలా నా క్యారెక్టర్ నాకు ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. నాకు పక్కన ఎవరున్నా ఒకటే, ఎవరున్నా ఒకటే నా క్యారెక్టర్ నాకు అదే నాకు పెద్ద ఎనర్జీ. నా క్యారెక్టర్ నాకు పెద్ద ఎనర్జీ. అందు ఎవరున్నా సరే నా క్యారెక్టర్ ప్లే చేస్తాను. ఐ ఫర్గెట్ దట్ నేను ఒక హరిత అన్న విషయం నాకు నిజంగా గుర్తుండదు. అఖిలాండేశ్వరి ఎలా బిహేవ్ చేస్తుందో అలాగే ఉంటుంది. సో పక్కన ఎవరున్నారు కూడా మనకి
పుక్కలో జాకీ సార్తో చేసేటప్పుడు కాంబినేషన్స్ ఏమైనా అప్పుడు మీరు ఎలా ఫీల్ అవుతారు? మేము బిఫోర్ మ్యారేజ్ మూడు సీరియల్స్ చేసాము, తర్వాత గ్యాప్ వచ్చింది. బాగా మంచి హిట్స్, ఫస్ట్ డైలీ సోప్ ఈటీవీ సంఘర్షణ, తర్వాత మొన్న మళ్ళీ 2 ఇయర్స్ బ్యాక్ చేస్తున్నాం కుంకుమ పువ్వు. నేను అదే అనుకున్నంటే ఆఫ్టర్ సో మెనీ ఇయర్స్ వర్క్ చేస్తున్నాం కదా ఎలా ఉంటుందని నేను ఊరికే ముందు అనుకున్నా అయ్యా ఎలా ఉంటుందని. వెళ్ళాక షార్ట్ పెట్టారు, ఏం తెలియలేదు, అసలు ఏం తెలియలేదు. అవునా యాక్షన్ అని కానీ మామూలుగా ఏంది ఎలా బిహేవ్ చేస్తామో అలా బిహేవ్ చేస్తాం. ఆ తర్వాత ఏ కదా అసలు ఏం అనిపించలేదా, ఏ మాట్లాడుకున్నప్పుడు మళ్ళీ కొంచెం సిగ్ అనిపించింది కానీ షార్ట్ గ్యాప్లో, బట్ ఆన్ స్క్రీన్ అసలు ఏం అనిపించలేదు. ఇప్పుడు జనరల్గా ఏంటంటే మేడం, వైఫ్ అండ్ హస్బెండ్లో చిన్న చిన్న కోపాలు ఉండేవి, సపోజ్ మీ ఇద్దరు కాంబినేషన్ ఈరోజు ఉందనుకోండి, మార్నింగ్ ఏదో చిన్న కోపం అయింది అనుకోండి, షర్ట్కి వచ్చిన తర్వాత ఇద్దరిది ఒక చెప్పాను కదా గుమ్మం దగ్గర అన్నీ ఆగిపోతాయి, ఇంట్లో గుమ్మం దగ్గర ఆగిపోతాయి, షూటింగ్లో గుమ్మం దగ్గర ఆగిపోతాయి, ఎంట్రీ లేదు ఎగ్జిట్ లేదు. ఎదురు ఎవరి క్యారెక్టర్ అయినా మీరు మొదలరాండ. అలాగే మేడం, మీరు ఎక్కువగా మన చెన్నైలో ఉండేవారు, సో చెన్నైలో కూడా చాలా ఫిలిమ్స్ చేశారు, అక్కడ ఎక్కువ మాక్సిమం వర్క్ అక్కడే చేశాను. సో అక్కడే ఫిల్మ్ ఇండస్ట్రీకి ఇక్కడ ఫిల్మ్ ఇండస్ట్రీకి అలాగే వాతావరణం అక్కడ వాతావరణం ఇక్కడ వాతావరణం అక్కడ ఫిల్మ్ ఇండస్ట్రీ ఇక్కడ ఫిల్మ్ ఇండస్ట్రీ అంటే తేడాలు, అసలు మదర్ ప్లేస్ అది. ఒక సినిమాకి సౌత్ ఇండియన్ సినిమాకి మద్రాస్ తల్లి, ఇంకా తల్లి ఎక్కడున్నా తల్లి. సో మీరు అంటే ఆంధ్రాకి వచ్చారు కదా, ఏంటంటే కొంతమంది టేస్ట్ అంటే ఇప్పుడు ప్రేక్షకుల టేస్ట్ అనేది డిఫరెంట్గా ఉంటుంది, డిఫరెంట్గా ఉంటుంది. సో మీరు ఎలా బ్యాలెన్స్ చేశారు అనేది? బ్యాలెన్స్ అక్కడ చాలా అంటే మిడిల్ క్లాస్ స్టోరీస్ ఎక్కువ చేశాను, సో అక్కడ అప్పుడు స్టోరీస్ అలా ఉండేవి, టోటల్ ఫ్యామిలీ డ్రామాస్ అది. ఇప్పుడు కొంచెం మనం కూడా అప్గ్రేడ్ అవ్వాలి కదా, ఇప్పుడు మనం బాంబే హిందీ సీరియల్స్ చూస్తున్నాము, సో అలా ఉంటే బాగుండే అనిపించకుండా మనమే ట్రై చేయొచ్చు కదా, సో అది ఇప్పుడు హ్యాపెనింగ్ చాలా హ్యాపీగా ఉంది. మీరు అన్నారు కాబట్టి హిందీ సీరియల్స్ ఇప్పుడు తెలుగులో ఎక్కువ డబ్ అవుతుంది, సో ఆ స్టోరీస్ కూడా వస్తున్నాయి, అంటే అంత టాలెంట్ అనేది మన దగ్గర లేక లేదంటే ఏంటి మేడం తెలుగులో అంత కంటెంట్ రావట్లేదు? కంటెంట్ ఎక్కడ రావట్లేదు చెప్పండి, అన్ని ఛానల్స్ లో మన సీరియల్సే ఉన్నాయి, ప్రైమ్ టైంలో ఎక్కడ హిందీ సీరియల్ చాలా తక్కువ ఉంటాయి కదా, సో మనమే మనకి చాలా పనిస్తున్నారు, ఇన్ని ఛానల్స్ ఉన్నాయి, ఇంతమంది యాక్టర్స్, ఇన్ని ప్రొడక్షన్ హౌసెస్, సో అలా ఏం లేదు. బట్ ఫైనల్గా చెప్పాలంటే మేరా భారత్ మహాన్, సో ఐ లవ్ ఇండియా. మన మన టాలెంట్ ఎక్కడున్నా కూడా మనం ఇందులో మనల్ని మనమే వేరు చేసుకోవడం అనేది నాకు పెద్ద ఎప్పుడొకసారి వస్తుంది, బట్ కొంచెం కొంచెం మనాళ్ళు కూడా దాన్ని ఆదరిస్తున్నారు కదా ఆడియన్స్కి, ఫైనల్గా మనకి ఆడియన్స్ని ఇంప్రెస్ చేయడం, వాళ్ళని వాళ్ళ ఎంటర్టైన్మెంట్ ఇవ్వడం అనేది ముఖ్యం, వాళ్ళ వాటిని కూడా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. సో డిఫరెంట్ గెటప్స్, మన కల్చర్కి వేరే ఒక కల్చర్, అది సొంత మన సంస్కృతి సంప్రదాయాల్లో భాగమే కాబట్టి అవి నాకు పెద్ద, మన సీరియల్స్ ఏం తక్కువ కాదు కదా, ఇప్పుడు మంచి రేటింగ్లు కూడా మంచి రేటింగ్స్ ఉంటున్నాయి, అందరు బాగా ఆదరిస్తున్నారు అభిమానిస్తున్నారు. సో అలాగే మేడం, ముద్దమంద అన్న సీరియల్ డైరెక్టర్ చిరంజీవి గారు చాలా సైలెంట్ పర్సన్ అంటారు, సో ఎప్పుడైనా ఆయన మీ మీద ఇరిటేట్ అవ్వడం కానీ మీ ఆయన మీద ఆల్మోస్ట్ 4 ఇయర్స్ ఇప్పుడు అలా ఎప్పటికీ జరగలేదు, ఎప్పుడు లేదు అసలు. అంటే నేను సార్ చాలా క్వైట్, చాలా కేరింగ్, సీన్ ముందు కానీ తర్వాత కానీ చాలా కేరింగ్గా ఉంటారు. అలాగే నేను ఎప్పుడు ఐఎమ్ ప్యూర్లీ డైరెక్టర్స్ యాక్టర్, డైరెక్టర్కి ఎలా కావాలో అలా యాక్ట్ చేయడమే నా డ్యూటీ, సో అందుకే నేను ఇరిటేట్ చేసే అవకాశం లేదు. ఆయన చాలా కూల్ కామ్ పర్సన్ కాబట్టి అసలు ఆయనకు ఆ థాట్ కూడా రాదు. అది కూడా మేము స్పాట్లో ఈ డైటింగ్లు ఇవి చేస్తూ ఉంటాం కదా, ఒక్కసారి ఎమోషన్ సీన్స్ ఉన్నప్పుడు కొంచెం అలా తెలియకుండానే మనకు ఒకసారి తల తిరుగుతూ ఉంటుంది, బట్ ఆయన మానిటర్లు అన్నీ అబ్జర్వ్ చేస్తారు, మన మన బాడీ అని కొంచెం డల్ అవుతుంది, అలా ఫేస్ డల్ అవుతుంది అంటే ఇమీడియట్గా వచ్చి అడుగుతారు, మేడం మీకేం పర్లేదు కదా, మీరు ఏదో బాడీలో మీరు డల్గా ఉన్నారు, మీ ఫేస్ ఏదో డల్ అనిపిస్తుంది, కొంచెం సేపు రెస్ట్ తీసుకోండి, సో ఈజ్ దాట్ కేరింగ్ అనమాట. ఏదో పని అయిపోవాలి, అలా పని అయితే చేయాలి కదా, మనం మనకి ఇచ్చిన వర్క్ మనం చేయాలి, బట్ ఆ పర్సనల్గా కూడా మనం డల్గా ఉంటే అందరినీ చక్కగా ఏమైనా ఉంటే చెప్పండి, ఏమి ఇబ్బంది లేదు, మీరు మీరు హ్యాపీగా ఉండాలి అని చెప్తారు.
మేడం ముద్దమందాల్లో మీకు ఈ క్యారెక్టర్ చెప్పినప్పుడు మీరు ఎలా ఫీల్ అయ్యారు? దాన్ని మీరు 100% క్యారీ ఫార్వర్డ్ చేయడానికి ఎలాంటి మీరు జాగ్రత్తలు తీసుకున్నారు? నాకు ప్రజా ప్రభాకర్ గారు ముద్దమ అన్నపూర్ణకి క్రియేటివ్ హెడ్ ఆయనే, ఆయన వచ్చారు మేడం మీకు, ప్రభు గారు వచ్చి మేడం మీకు అలా లైన్ చెప్పాలి, మీరు ఫ్రీగా ఉన్న టైం చెప్పండి. అయ్యో ఓకే ఓకే, మార్నింగ్ 8:00 వచ్చారు September 11th, 2014. సో వచ్చి ఇలా చెప్పి చెప్పడమే ఒక 400-500 ఇయర్స్ ఒక రాయల్ ఫ్యామిలీ ఎలా ఉంటుందో అది గెటప్ అని స్టోరీ లైన్ థ్రెడ్, కొడుకుకి తల్లికి ఒక థ్రెడ్ చెప్పారు. సో ఇంకా ఇది డిఫరెంట్గా మనం బాగా చేయాలి అని ఒక తపంతోనే అందరం స్టార్ట్ చేసాం ఏదో చెయ్యాలి అని. సో అలా అలా వేసిన ఒక బీజం ఈరోజు హరితని ఇంతమంది అభిమానిస్తున్నారంటే బికాస్ ఆఫ్ అఖిలాండేశ్వరి ముద్దమందారం. సో మీరు చాలా సీరియల్స్ చేస్తున్నారు, అలాగే మంచి ఇది కూడా, అంటే నేమ్ ఉంది ఒక కథ, కానీ ఈ సీరియల్లో మీకు ఎక్కువగా నేమ్ వచ్చింది. అవును. సో దానికి కారణం ఏమంటారు? దానికి కారణం టీమ్ వర్క్, టీమ్ అండ్ ఛానల్, ఛానల్ సపోర్ట్ చేసే ప్రమోషన్స్ కానివ్వండి, సపోర్ట్ చేయడం కానివ్వండి. ఇక్కడ ఈ క్యారెక్టర్ని యూజువల్గా ఎనీ సీరియల్, అంటే మామూలుగా సీరియల్స్లో నా అదృష్టం అనే చెప్పాలి, కలవరి కోడళ్ళు కూడా ఫస్ట్ నుంచి క్లైమాక్స్ వరకు అదే లెవెల్ మెయింటైన్ చేశారు, ఎక్కడా తగ్గడం అనేది లేదు క్యారెక్టర్. ఆ డిగ్నిటీ కానీ ఆ పవర్ఫుల్ ఏదైతే ఒక ఇది ఉందో అది ముద్దమందారం ద డే వన్ ఎలా స్టార్ట్ చేశారో ఇప్పటికి ఆల్మోస్ట్ 1100 ఎపిసోడ్స్. సో ఈ రోజుకి అఖిలాండేశ్వరిని అఖిలాండేశ్వరిగానే వాళ్ళు ప్రమోట్ చేయడం అనేది నా అదృష్టం. చాలా గ్రేట్ కూడా, ఎందుకంటే ఎప్పుడో ఇలాంటి క్యారెక్టర్ రావు. నా భూతో నా భవిష్యత్. అలాగే మేడం, ఇప్పుడు మీరు ఎప్పుడైనా ఒక రోల్ ని రిజెక్ట్ చేశారంటే నేను చేయలేను అలాంటి రోల్ ఏదైనా సక్సెస్ అయ్యింది, అయ్యో నేను మిస్ అయిపోయాను అని? రిజెక్ట్ చేయడం అనేది లేదు, వచ్చినట్లు చూస్ చేసుకుంటా. ఇప్పుడు 2-3 వచ్చినాయి అనుకుంటా, ఐ చూస్ వన్ ఏది మనకు బెటర్గా ఉంటుంది అని. ఎప్పుడు 2-3 ఆప్షన్స్ ఉంటాయి, అందులో ఒక బెస్ట్ ఆప్షన్. సో ఒకవేళ మిస్ అయింది అలా ఏం లేదు, కానీ మిస్ అయితే కూడా మనకు ప్రాప్తం లేదు అంతే, మనకు రాసిపెట్టు లేదు అనుకుంటాను తప్పితే చాలా తక్కువే. తెలుగులో మేడం ఎక్కువగా అంటే ఒక 60 రోజులు ఉంటే బాగుండు అనిపిస్తుంది నెలకి, అప్పుడు ఏది మిస్ అవ్వం కదా. అప్పుడు చేసినప్పుడు కూడా మళ్ళీ 90 డేస్. సో మనిషికి ఆశకి లిమిట్ లేదు కాబట్టి. సో అలాగే మేడం, ఇప్పుడు తెలుగులో ఎక్కువగా అత్త కోళ్ళు, లేదంటే వదిన మరదళ్ళు, లేదంటే వైఫ్ అండ్ హస్బెండ్ ఇలాంటి సీరియల్స్ వస్తున్నాయి, లవ్ స్టోరీస్ కానీ ఇలాంటివి ఎక్కువగా రావట్లేదు, ఎందుకని మేడం? లవ్ స్టోరీస్ టీవీ అంటే మన పర్సనల్ లైఫ్కి టీవీకి, అందుకే టీవీకి ఈరోజు ఇంత ఆదరణ. మన లైఫ్ని చాలామంది వాళ్ళు టీవీలో చూసుకోవచ్చు, రోజుకి ఒక్కళ్ళన్నా ఫీల్ అవచ్చు, ఇది మన లైఫ్లో జరుగుతుంది, ఏ ఇది మన జరిగింది కదా, ఏ మన పక్కింటాలో జరిగింది కదా, ఏ ఇది నీకు జరిగింది కదా, అలా అనుకోవడానికి ఒక రియాలిటీకి చాలా దగ్గరగా ఉండేది సీరియల్స్. లైఫ్లో లవ్ అనేది ఒక పార్ట్, ఇట్స్ నాట్ లైఫ్, సీరియల్ అనేది లైఫ్. అందుకే ఎక్కువ ఎపిసోడ్స్, ఎక్కువ ఎపిసోడ్స్ రోజు రొటీన్గా కాకుండా డిఫరెంట్ డిఫరెంట్ ప్రాబ్లమ్స్ లవ్తోనే స్టార్ట్ అవుతుంది కదా. ఇప్పుడు ముద్దమందారం ఉంది, పెద్దబాబు పార్వతి మహి ఐశ్వర్య వాళ్ళ లవ్ ట్రాక్లు కూడా జరిగినాయి కదా, తర్వాత స్టోరీ మళ్ళీ ఫ్యామిలీ, ఫ్యామిలీస్ మెయిన్ ఫ్యామిలీ కంటెంట్. అలాగే జనరల్గా మేడం, ఆడియన్స్ అనేది చాలా తొందరగా కనెక్ట్ అవుతారు సినిమాల్లో కొన్ని రోజుల వరకే, సీరియల్స్ అనేవి ఏంటంటే ఆ క్యారెక్టర్ కనెక్ట్ అవుతారు. సో ఎప్పుడైనా మిమ్మల్ని బయట చూసేటప్పుడు అలాగే చూస్తారు? అలాగే చూస్తారు. అంటే మీరు లేదంటే కోళ్ళకి ఇబ్బంది పెడుతున్నారు, అలాగే ఏమైనా ఇందులో ఇబ్బంది పెట్టను కదా నేను, నేను చాలా పాజిటివ్. లేదంటే సానుభూతి చూపిస్తాను మేడం, మీరు ఇలాగా కలవరి కోడలు అప్పుడు అబ్బా కోడలు టార్చర్ పెట్టేస్తుంది అది ఇదే, ఇప్పుడు అసలు దాన్ని మరిపించేలాగా అఖిలాండేశ్వరి ఉంది, అఖిలాండేశ్వరి ఇలా ఉండాలి, సో మేము అలాగే ఉంటాము అలా ఒక మాట్లాడుతుంటే మాకు మీరు మీ క్యారెక్టర్ మాకు చాలా ఇన్స్పైరింగ్గా ఉంది, సో మేము రెడీ అవడం మీలాగా రెడీ అవుతాము ఇలా చెప్తుంటే చాలా హ్యాపీగా ఫాలో అవుతుంది చాలా మంది ఇప్పుడు. సో వాళ్ళకి కనెక్ట్ అవడం అనేది. మీరు సినిమాలు చేశారు, సీరియల్స్ చేశారు, సో మీకు ఏది బెస్ట్ అనిపిస్తుంది?
బెస్ట్, మనకి ఏది బెస్ట్ గా వస్తే అదే బెస్ట్. అలాంటి డిఫరెంట్ కాదు మేడం, సినిమాలు డిఫరెంట్, సినిమాలు డిఫరెంట్, బట్ మనం అనుకున్నదో మనకి కావాల్సిందో మనకు కావాల్సిన ఫుడ్ క్యారెక్టర్స్ సీరియల్స్ లో బాగా దొరికినాయి. సో అందుకని దేన్ని బ్లేమ్ చేయలేము. సో అక్కడ మనకి పెద్దగా చేశాను, మంచి మంచి క్యారెక్టర్స్ చేశాను, బట్ నాట్ లైక్ టీవీ కదా. అంటే ఇది ఒక రిజిస్టర్డ్ కదా, ఇది లైఫ్, లైఫ్ లో మనం ఒక యాక్టర్ గా ఉన్నందుకు పేరు కావాలి. సో ఆ పేరు మనకి టీవీ బాగా ఇచ్చింది కాబట్టి. మీ పిల్లల్ని ఎవరైనా సినిమా ఇండస్ట్రీకి తీసుకొచ్చారు? ప్రస్తుతానికి మా బాబు ఇప్పుడే 10th వచ్చాడు, పాప 6th వచ్చింది. వాళ్ళు బాగా చదువుకోవాలి, దేనికైనా ఎడ్యుకేషన్ చాలా ఇంపార్టెంట్. ఇది చేయకూడదు అది చెయ్యని చాయిస్ ఏం లేదు. ఎప్పుడైనా అంటే మీరు ఎక్కువగా క్యారెక్టర్ అనేది డిఫరెంట్గా ఉంటుంది మీ, అంటే డైలాగ్ కానీ లేదంటే మీ యాక్షన్ పార్ట్ కానీ, జాకీ సార్ ఎప్పుడైనా మీకు సజెషన్ చేశారా ఇలా కాదు ఇలా చేయాలి? లేదు చెప్తారు. అంటే నా పర్ఫార్మెన్స్ కానివ్వండి, నా ఆహార్యం కానివ్వండి, మై గెటప్స్ ఏదున్నా కూడా 90% క్రెడిట్ గోస్ టు జాకీ గారు. 90% ముద్దమందారం ఈ గెటప్ ఇది మొత్తం. సో ఇలా ఉన్నాము అంటే టీమ్ చేస్తాం. నాకొడలు బంగారం ఆయన డిజైన్ చేశారు. సో పెద్ద బొట్టు పెట్టుకో, సో ఇక్కడ కొంచెం ఇలా ఒక పుట్టుమచ్చ ఉంటుంది దానికి స్పెషల్. హరిత కనిపించకూడదు, ఎక్కడ క్యారెక్టర్స్ కనిపించాలి. ఓ అలా అంటే సార్లు మంచి డిజైనర్ బాగా కెమెరామెన్ తో పాటు డిజైన్ అలాగే టెక్నికల్ దీని నుంచి వచ్చారు కాబట్టి హీ నోస్ అన్నమాట క్యారెక్టర్ ఎలా డిజైన్ చేస్తే ఎలా బాగుంటుంది. అలా ఒకటే రొటీన్ గా చూస్తే బోర్ కొట్టేస్తావు. బోర్ కొట్టకుండా నువ్వు ఆడియన్స్ కి స్పెషల్ గా కనిపించాలంటే డిఫరెంట్ డిఫరెంట్ గా డిజైన్ చేసుకోవాలి. అలాగే మేడం ఇప్పుడు ఏంటంటే మన లైఫ్ లో కొన్ని చెయ్యాలి అనుకున్న కోరికలు అనేవి, అలాగే మీరు క్యారెక్టర్ అన్ని చేశారు, మీరు రిజిస్టర్ అయ్యారు, సాటిస్ఫై అయ్యారు, సో ప్రొడ్యూస్ చేయాలి అలాంటి ఆలోచన ఏమైనా ఉందా మీకు ఇప్పుడైనా? నెట్ గా ఫ్యూచర్ లో అయితే నాకు ఆశ జాకీ గారికి, ఆయన తెలుసు కదా ఆయనకి ప్రొడక్షన్ వాల్యూస్ తెలుసు, అన్ని తెలుసు. సో అందుకని అంటే చెయ్యాలి అనే ఒక థాట్ అయితే ఉంది, వెయిటింగ్ ఫర్ గుడ్ టైమ్. థ్యాంక్ యూ మేడం. లాస్ట్ క్వశ్చన్ మేడం, జనరల్గా మనం ఏంటంటే ప్రతి ఇండస్ట్రీలో ఏదో ఒక ప్రాబ్లం ఉంటుంది, మంచి ఉంటుంది చెడు ఉంటుంది, కానీ ఫిల్మ్ ఇండస్ట్రీలో చిన్న చిన్న విషయాల్ని చాలా బ్లేమ్ చేస్తున్నారు చాలామంది మీరు చూస్తున్నారు. సో దాని గురించి మీరు ఏమంటారు అసలు? ఎందుకంటే ఇప్పుడు సక్సెస్ అనేది అందరికీ రావాలని లేదు, చాలామంది ట్రై చేశారు, కొంతమందికి 55-60 ఇయర్స్ లో కూడా వస్తుంది. సో కానీ బ్లేమ్ చేస్తుంటారు కదా మెయిన్ ఇండస్ట్రీని. సో దాని గురించి మీరు ఏమంటారు? మనం ఎప్పుడైనా మనం ఏం చేసాం అనేది ఇంపార్టెంట్. సినిమా నాకేం చేసిందంటే అది కొన్ని వందల మంది ఆన్సర్ లేని క్వశ్చన్. అది మన పేరెంట్స్ అడగడానికి వీ హ్యావ్ ఆల్ ది రైట్స్. పేరెంట్స్ మీరు నాకేం, అది కూడా నాన్ సెన్సే. ఆ పేరెంట్స్ని కూడా మీరు మాకేం చేశారని అడగడానికి ఏ పిల్లలకి అర్హత లేదు. ఎడ్యుకేషన్ వరకు బాగా చదివారు వాళ్ళు. వాళ్ళు అసలు మనల్ని కానీ ఒక జన్మనిచ్చి ఒక మనిషిగా పుట్టించడమే గొప్ప వరం. అంటే ఇన్ని వింతలు విశేషాలు చూసే ఒక బాడీని మనకి ఇచ్చారంటే అదే పెద్ద అదృష్టం. సో ఇంతకు మించి మనం అక్కడే క్వశ్చన్ చేయడానికి అర్హులం కానప్పుడు మనం ఒక వృత్తి కోసం ఒక ప్లేస్కి వచ్చాం అంటే మన దానికి ఎలా చెప్తాం మనం, లక్ష్యం కోసం వస్తున్నాం, ఒక వృత్తి కోసం వస్తున్నాం, ఒక ఇష్టంతో వస్తున్నాం. మనకి ఇష్టపడినవన్నీ వచ్చేయాలి అంటే అది ఎలా కుదరదు? చాలా అవంతరాలు వస్తుంటాయి కదా. అసలు కుదరదు కదా. ఇప్పుడు నాకు నేను అలా ఉండాలి ఇలా ఉండాలని, సో అలా ఉండడానికి ఇలా ఉండడానికి నువ్వేం చేస్తున్నావు అంటే మనం అర్హులమా కాదా? ఫస్ట్ మనకు అంత అదృష్టం ఉంది, అన్ని విషయాల్లో అదృష్టం నమ్ముతాం కదా. సో అన్ని నమ్మేయాలి. సో అందుకని మనం బ్లేమ్ చేయడానికి వి హావ్ నో రైట్స్. అలాగే మేడం, ముద్దమందారంలో టెక్నికల్ టీమ్ గురించి మీరు ఏమంటారు? అసలు మాలో ఉన్న మైనస్ మైనస్ లేని మనిషి ఉండరు. మనకు చాలా మైనస్ పాయింట్స్ ఉంటాయి. సో దాన్ని ఏది కనిపించకుండా ఒక బ్యూటిఫుల్ ఒక ఫ్లవర్ లాగా తీసుకెళ్ళి, ఒక ఫ్రూట్ లాగా తీసుకెళ్ళి కెమెరా ముందు ప్రజెంట్ చేస్తున్నారు. సో ఆ టెక్నికల్ లైట్ మ్యాన్స్ దగ్గర నుంచి వాళ్ళు పాపం నాకు అనిపిస్తుంది మనం కొంతసేపు ఇలా ఫోన్ మాట్లాడితే చేయి పట్టేస్తుంది. అయితే పిల్లల్ని ఎత్తుకున్నాం అనుకోండి, తెలియదు ఎందుకు నొప్పి వచ్చిందా అంటే అవును కదా నిన్న పాపను ఎత్తుకుని ఏదో సీన్ చేసామా ఇలా ఉంటాము. బట్ వాళ్ళు ఎప్పుడు చూడండి ధర్మాకోల్ లైట్ అంటే ఎంత పెయిన్ భరిస్తూ మనకు ఇది ఇస్తున్నారు. సో ఒక్కొక్కళ్ళకి మాటలతో చెప్పలేము, థ్యాంక్స్ చెప్పకూడదు యాక్చువల్లీ. ఇప్పుడు చాలామంది సీరియల్స్లో ఆర్టిస్టులు అందరినీ ఒక్క స్టేజ్ మీద కలిపింది జీ కుటుంబ అవార్డ్స్ కానీ లేదంటే జీ కుటుంబ ఫంక్షన్స్ కానీ. సో దాని గురించి మీరు ఏమంటారు?
అసలు నేను ఫస్ట్ 2011 ఎంటర్ అయ్యాను జీలో. అదే ఇయర్ కుటుంబం మావా స్టార్ట్ అయినాయి. ఆ ఇయరే స్టార్ట్ అయినాయి కలవారి కోడళ్ళు ఏప్రిల్లో. అదే నా కోసం నాకు అదే అనిపిస్తుంది. అందుకని ఎవ్రీ అవార్డ్కి నాకు చాలా ఎక్సైటెడ్గా ఉంటాను. చాలా ఏదో ఒకలాంటి హ్యాపీనెస్ ఉంటుంది. అంటే సీరియల్స్ అనేది సీరియలా ఓ సీరియల్ యాక్టర్సా నేను అలాంటి చాలా ఫేస్ చేశాను. ఓ సీరియల్స్ చేస్తారా ఓకే మీరు నాటకాలు చేస్తారా అన్నట్టు అదేదో అది లేదు. ఈరోజు ఇండస్ట్రీనే లేదు. ఒక నాటకం అనేది ఒకటి లేనప్పుడు సినిమానే లేదు కదా. పెద్ద పెద్ద వాళ్ళందరూ నాటకాల నుంచే సినిమా స్టార్ట్ అయింది. సో అందుకనే అలా సీరియల్లా డ్రామానా అలా ఏంటి అది లేకుండా లేదనేది పాప నార్మల్ ఆడియన్స్కి తెలియదు అనుకోండి. బట్ ఆ స్టేజ్ నుంచి ఈరోజు సీరియల్స్ అనే ఒక మన సీరియల్స్ అప్గ్రేడ్ అయినాయి అంటే దానికి కారణం సినిమా వాళ్ళకన్నా సీరియల్ వాళ్ళకే క్రేజ్ ఎక్కువైపోయింది. రెగ్యులర్గా వాళ్ళలాగా ఫీల్ అవుతారు. మన వాళ్ళే అన్న ఫీలింగ్ కలిగిందంటే టీవీ వల్లనే. ఈ అవార్డ్స్ అన్ని పెట్టడం మీకు ఎలా అనిపిస్తుంది? నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అందరినీ ఒక ప్లాట్ఫామ్ ఒక కుటుంబంగా చేర్చారు చూడండి. అది ఇంకా చాలా స్పెషల్గా ఉంటుంది కుటుంబం అవార్డ్స్. మన ఇల్లు మన ఫ్యామిలీ అసలు అదొక స్పెషల్ ఫీలింగ్. ఐ కాంట్ ఎక్స్ప్రెస్ వర్డ్స్లో. బట్ చాలా నాకు ఫస్ట్ అవార్డే దాసరి నారాయణరావు గారు రాఘవేంద్రరావు గారు వాళ్ళు ఇచ్చారు. అమ్మా అంటే బెస్ట్ అత్తా ఇప్పుడు కూడా గూజ్ బంప్స్ వస్తున్నాయి నాకు. బెస్ట్ అత్తా అవార్డు రాఘవేంద్ర గారు, బెస్ట్ అత్తా కోడళ్ళ అవార్డు దాసరి నారాయణరావు గారు ఇచ్చారు. గురువులు ఇద్దరు అలా ఇవ్వడం అనేది మన ఇండస్ట్రీకి గురువులు వాళ్ళు వాళ్ళ చేతుల మీదుగా అంటే సీరియల్స్కి నేను వాళ్ళ చేతుల మీదుగా తీసుకుంటున్నానా అది. సో అక్కడ బాగా కనెక్ట్ అయ్యాను జీకి. నేను నాకు అంత హ్యాపీనెస్ నేను ఎక్స్పెక్ట్ చేయని హ్యాపీనెస్ అది లైఫ్లో. సో ఆ హ్యాపీనెస్ ఇచ్చింది. సో అందుకని ఎవ్రీ ఇయర్ నాకు ఏదో థ్రిల్లింగ్ ఉంటుంది, ఏదో ఒక థ్రిల్లింగ్. మొన్న దుబాయ్లో చేశారు అవార్డ్స్. అక్కడ నాకు తెలియనే తెలీదు అమ్మ క్లిప్పింగ్స్ అన్నీ తీసుకొచ్చి వేశారు. నాకు ఒక్కసారి చోక్ అయింది. సో అన్ఎక్స్పెక్టెడ్గా ఇచ్చే హ్యాపీనెస్ బాగా చాలా గొప్ప విషయం కదా. అసలు అంటే ఇంత ఒక పెద్ద కార్పొరేట్ కంపెనీ అది, బట్ ఒక్కొక్క పర్సన్ గురించి వాళ్ళు ఆలోచించి చేస్తున్నారు కదా అది సూపర్ అసలు. అండ్ చిరంజీవి గారితో మా అవార్డ్స్ లో చిరంజీవి గారి చేతులు చెప్పాను ఒక దేవుడి చేతుల మీద సినిమాకి ఒక దేవుడు చిరంజీవి గారు ఆయన చేతుల మీదుగా నాకు అవార్డు వస్తుంది అంటే. సో ఆల్ బికాస్ ఆఫ్ టీవీ. తీసుకున్నప్పుడు మీకు ఎలా అనిపించింది? అసలు చెప్పాను కదా వేరు చాలా హ్యాపీగా ఉంది. నేనంటే నాకు చిన్నప్పటి నుంచి నేను చిరంజీవి ఫస్ట్ ఫిల్మ్ నేను అల్లు ఆర్ట్స్ అల్లు అరవింద్ గారి ప్రొడక్షన్ అది అదే చేశాను. అప్పుడు సార్ సెట్స్లో వచ్చేవాళ్ళు క్లాప్ అన్నీ జరిగినాయి. అప్పటి నుంచి ఎక్కడ చూసినా పలకరిస్తారు. ఊరికి ఎవరు పెద్దవాళ్ళు అయిపోరు నా నమ్మకం అది. వాళ్ళని చూసినప్పుడల్లా నాకు ఒక ఇన్స్పిరేషన్ ఏంటంటే ఎవరు ఊరికే పెద్దవాళ్ళు కాలేదు. కష్టం కృషి మనసు ఉండాలి ఫస్ట్ థింగ్. ఆయన లెవెల్కి మాతో మాట్లాడాల్సిన అవసరమే లేదు. అప్పటికే ఆయన మెగాస్టార్ అప్పటికే కదా. చాలా అమ్మో చిరంజీవి గారు ఎయిర్పోర్ట్స్లో కలిస్తే ఎక్కడున్నా సరే అమ్మ శాంతి బాగున్నావా, అమ్మ బాగున్నారా, అన్నయ్య బాగున్నాడా, చెల్లి బా. మొన్న మా అవార్డ్స్లో కూడా పక్కనే కూర్చుని ఉంటే వెళ్ళి సార్ నమస్తే, ఏమా శాంతి బాగున్నావా, జాకీ బాగున్నాడా. అంత పెద్ద ఫంక్షన్లో ఇన్ని పేర్లు గుర్తుపెట్టుకుని చెప్పడం అనేది చాలా గొప్ప విషయం. ఎవరు మళ్ళీ తెలిసినాడు హాయ్ అనేసి వెళ్ళిపోతారు. బట్ ఆయన అలా కాదు. ప్రతి ఒక్కరిని అమ్మ బాగుందా, చెల్లి బాగుందా, చెల్లికి ఎంతమంది పిల్లలు, అన్నయ్య ఎలా ఉన్నాడు. అన్నయ్య చిరంజీవి గారితో వర్క్ చేశాడు మాస్టర్ సినిమాలో, సూపర్బ్ క్యారెక్టర్ చేశాడు. సో ఆయన అన్నీ అందరినీ జాకీ ఎలా ఉన్నాడు, ఎంత పిల్లలు ఏం చేస్తున్నారు, బాగా చదువుతున్నారు అన్నీ అంత పెద్ద ఫంక్షన్లో అంత హడావిడిలో అదే అనిపిస్తుంది. ఊరికే మెగాస్టార్లు అన్నీ ఆల్రౌండర్గా ఉంటేనే ఇట్స్ పాసిబుల్. 100% మేడం. సో లాస్ట్గా ఒక క్వశ్చన్, బుద్ధమందారంలో జనరల్గా టీం అందరినీ ఒకే దాటిపై మీరు తెస్తారు అనేది అదంతే. అందరితో కలిస్తే బాగా ఫన్నీగా ఉంటారు, డబ్ స్మాష్లు చేస్తుంటారు. సో దాని గురించి మేమంతా టీం అంతా అసలు నిజంగానే ఎలా కనెక్ట్ అయ్యామో తెలియదు. అందరం ఒక ఫ్యామిలీలానే ఉంటాం. చెప్పుకోవడం మేము ఫ్యామిలీలాగా ఉంటామని కాదు, బట్ మేము ఫ్యామిలీలానే ఉంటాం.
తినడం దగ్గర నుంచి అన్నీ షేరింగ్, ఒకరొకరికి అభిమానం కానీ ఒకరిని ఒకళ్ళు ఎలా రెస్పెక్ట్ ఇచ్చుకోవాలి, గివ్ అండ్ టేక్ అన్నీ. సో అది బాగా ఇక్కడ ముద్దు మందారంలో అదే ఆన్ స్క్రీన్ ప్రజెంట్ అవుతుందేమో అనిపిస్తుంది నాకు. అండ్ యూజువల్గా ఉంటే చిన్న చిన్న డిస్టర్బెన్స్, బట్ మాకు అలాంటివి ఏమీ ఉండవు. యూనిట్ అనేది మంచి ఎంజాయ్ చేస్తూ బాగా మొత్తం కెమెరామెన్ గారు, డైరెక్టర్ గారు అందరూ అందరం కలిస్తే అందరు ఫ్యామిలీ ఉంటాం, మళ్ళీ మేము అందరం కలిస్తే మేము అందరం ఉంటాం, మళ్ళీ మేము ఫైవ్ లేడీస్ కదా, భావన భవానీ గారు, శాండ్రా, పార్వతి, నీలాంబ్రి అండ్ మీ, మేము ఐదుగురం. సో ఐదుగురం కూడా చాలా ప్రేమగా ఉంటాం అసలు. వాళ్ళు ఒకే తాటి మీద కాదని వాళ్ళు అందరు అంత ప్రేమగా ఉంటారు నాతో, చాలా చాలా బాగా చూసుకుంటారు. అంటే ప్యాంపర్డ్ చైల్డ్ ఎవరు అంటే ఆన్ ది స్పాట్ నేనే. ముద్దమందారం ప్యాంపర్డ్ చైల్డ్ ఎవరు అంటే అఖిలాండేశ్వర్. ఎందుకు మేడం అంత బాగా ప్యాంపర్ చేస్తారు ఎందుకో నాకు తెలుసు, అసలు బాగా ప్యాంపర్ చేస్తారు. ఏ విషయంలోనూ నొప్పించరు, ఏ విధమైన హర్ట్ అసలు ఏమి ఉండదు, బాగా ప్యాంపర్ చేస్తారు. నేను అదే అంటాను, ప్యాంపర్ చేసి చెడగొడుతున్నారా? సో బాగా ప్యాంపర్ చేసి అంత ఎఫెక్షన్, అంత లవ్, అంత కేరింగ్. వోంట్ బిలీవ్, నేను ఫంక్షన్స్లో నడిస్తే పెద్ద పెద్ద హీల్స్ వేసుకుంటాం కదా, సో పెద్ద బాబు, చిన్న బాబు, సురేష్ గారు, నేను నడుస్తుంటే వాళ్ళ పర్ఫార్మెన్స్లో కూడా వాళ్ళ కొంచెం కాన్సన్ట్రేషన్ నా మీద ఉంటుంది. కింద కార్పెట్ వేస్తారు, సో ఎత్తులు పల్లాలు ఉంటాయి, నా చెప్పులు బ్యాలెన్స్ అవ్వవు ఒక్కొక్కసారి, చీర కింద కడతాము, వాకింగ్ స్టైల్ బాగుండాలి, చూసుకుని నడవడానికి లేదు, చాలాసార్లు పడిపోతాను, పడిపోయేదాన్ని. వెళ్తుంటే రాయి ఉంటుంది, దానిపైన కార్పెట్ ఉంటుంది, రాయి పైన వేస్తే చెప్పు బ్యాలెన్స్ అవ్వదు. ఎలా పట్టుకుంటారు, ఇప్పటి వరకు నన్ను కింద పడేయలేదు. నేను అదే అంటే ఎలా ఎలా తెలుస్తుంది, ఇప్పుడు చాలాసార్లు ఎక్కువ ఫంక్షన్స్, ముద్దు మందారం ఫంక్షన్స్కి కెరాఫట్ డ్రెస్, సో ప్రతి ఫంక్షన్కి కార్పెట్ ఉంటుంది, కార్పెట్లో వాక్ చేసుకుంటూ రావాలి. సో ఎప్పుడు పడలేదు, కరెక్ట్గా ఇక్కడ లాక్ అయిపోతాయి హ్యాండ్స్ సడన్గా, లేకపోతే ఇలా పట్టుకుంటారు, ఇలా పట్టుకుంటారు కానీ పడేరు. రియల్ మదర్లా ఫీల్ అవుతుంది బాగా. నేను అదే, నా బిడ్డలు పెద్దయ్యి నన్ను ఎలా చూసుకుంటారు అనేది నాకు ఇప్పుడే చూపిస్తున్నారు. మళ్ళీ పెద్దబాబు, చిన్నబాబు, పెద్దబాబు ఇప్పుడే. సో తల్లి అంటే నా ఫ్యూచర్ నాకు ఇక్కడే కనిపిస్తుంది. హ్యాపీ విషయం, చాలా థ్యాంక్ యూ మేడం, ఎందుకంటే మీరు ఎంత బిజీగా ఉన్నా ఇంటర్వ్యూ ఇచ్చినందుకు. ప్రేక్షకుల కోసం ఏదైనా, అయ్యో ప్రేక్షకులు ఎప్పుడు ఇలాగే నన్ను ఆదరించండి, అభిమానించండి, మీ ఆశీర్వచనాలు ఇలాగే నా మీద ప్రసరింప చేస్తూ ఉండండి, మీ బ్లెస్సింగ్స్ ఎప్పుడు కావాలి. మేము ఏం చేసినా కూడా మీరు ఎంతో బాగా ఆదరిస్తున్నారు, అభిమానిస్తున్నారు. మీ ఇది మా నా అదృష్టంగా భావిస్తున్నాను నిజంగా. ఐఎమ్ బ్లెస్డ్. థ్యాంక్ యూ సో మచ్ మేడం. మీరు ఇంత కాస్ట్యూమ్స్ కానీ జ్యువెలరీ కానీ మెయింటైన్ చేయడానికి బాగా రిచ్గా కనబడుతున్నారు, ఏమైనా టిప్స్ ఉంటే చెప్పండి మేడం. యాక్చువల్లీ టిప్స్ ఆర్ స్పెండ్ అందరు అంటారు, అంటే సమ్టైమ్స్ ఇంట్లో కూడా అడుగుతారు, నువ్వు ఇన్వెస్ట్ చేస్తున్నావా, నీకు ఇన్కమ్ వస్తుందా, ఇన్వెస్ట్ చేస్తున్నావా. నేను చెప్పాను ఇన్కమ్ రావాలంటే ఇన్వెస్ట్మెంట్ అవసరం, సో ఇన్వెస్ట్ చేస్తే ఇన్కమ్ వస్తుంది అని. సో ఐ స్పెండ్. క్యారెక్టర్ కావాలి కదా, మన మాటల్లో చెప్పకూడదు ఓ అలాగే ఇలాగని, మనం అంత కనిపించకపోవచ్చు. మనం బట్ అంతలో కొంత మనం కనిపిస్తే ఆడియన్స్కి తొందరగా కనెక్ట్ అవుతాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వైఫై టీవీ.